రథం ముందర ద్వారపాలకులను దర్శించండి, రథం లోపల పరమాత్మను దర్శించండి, రథంలో వెంచేసి ఉన్నటువంటి పరమాత్మకు షోడశ ఉపచారాలు చేస్తున్న అర్చక స్వాములను దర్శించండి, రథమునకు ఎంత చిత్ర విచిత్రమైనటువంటి దివ్య అలంకారం ఉందో జాగృతగా గమనించండి। ఈ రీతిలో రథ చక్రాలను చూస్తే మన భాగ్యం పండుతుంది అని శాస్త్రం। చక్రం ఏమి క్రమేణాని చక్రార పంక్తిరివ గచ్చతి భాగ్య పంక్తిహి అని, మన అదృష్ట చక్రం రథ చక్రం అనుకుందాం, మన జీవితం ఒక రథం అనుకుందాం। చక్రాలు నడుస్తూ ఉంటే కదా, చక్రాలు తిరుగుతూ ఉంటే కదా రథం నడిచేది। మన అదృష్ట చక్రం మరి నడువొద్దా? అది తిరగకుంటే జీవిత రథం తిరుగుతుందా? అందుకే రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మ నవిద్యతే ఎలా చెప్పారో, రథం మీద ఉన్నటువంటి స్వామిని చూచిన వారి పునర్జన్మ ఉండదు, రథ చక్రాలను దర్శించినటువంటి వారికి సౌభాగ్యం అదృష్టం భోగభాగ్యాలు పండుతాయి। భోగభాగ్యాలు బాగా రావాలంటే రథము కంటే, రథంలో ఉన్న స్వామి కంటే రథ చక్రాలను చూడాలి। ఎందుకంటే ఈ రథ చక్రం పరమాత్మ చేతిలోని చక్రాన్ని తలపిస్తుంది, సుదర్శనం అంటాం మనం। ఆ సుదర్శనాన్ని చూస్తే సర్వశత్రు వినాశకం సుదర్శనం అహం ధ్యాయే అంటాడు సుదర్శనుడు। సకల శత్రు వినాశకుడు, అంతేకాదు మంచి చూపు అంటున్నాం కాబట్టి అజ్ఞాన నాశకుడు, చూపులో మంచితనం అంటే జ్ఞానమే కదా। రథం మీద ఉన్నటువంటి చక్రాన్ని, రథానికి అలంకరించినటువంటి పుష్పమాలను, రథము చుట్టూ ఉన్నటువంటి రకరకాల చిత్ర విచిత్రమైనటువంటి పుత్తలికలు అంటాం, ఇది అలంకారంలో భాగం। పద్మ సంహిత చెప్తుంది రథమునకు ఎనిమిది ద్వారములుండాలి, అవకాశం లేని చోట నాలుగు ద్వారములుండాలి, ఇంకా అవకాశం ఉంటే పదహారు ద్వారాలుండాలి। రథాన్ని కూడా ఒక భవనంలాగా, స్వామివారి నివాస నిలయంలాగా, ఆనంద నిలయంలాగా రథాన్ని భావించాలి। వాస్తవంగా ఈ రథం పరమాత్మ నిలయమే కదా। దీనికి ఉన్నటువంటి అశ్వములు ముందర నడుస్తూ ఉంటే, రథాన్ని లాగుతూ ఉంటే, వాటికి సహాయకారిగా కొంత శ్రమ తగ్గించటానికి, రథము పైన ఉన్నటువంటి ఇతర పుత్తలికలు అంటే రకరకాల బొమ్మలు, సింహములు ఉంటాయి, శార్దూలములు ఉంటాయి, వృషభములు ఉంటాయి, గండభేరుండములు ఉంటాయి। వృషభంలో కూడా మనం చెప్పినట్టు కాకుండా, మనం చూచే వృషభం కాకుండా, చత్వారి శృంగాః త్రయో అస్య పాదాః ద్వే శీర్షే సప్తహస్తాసో అస్య త్రిధాబద్ధః వృషభోరోరవీతి మహాదేవః మర్త్యాగుం ఆవివేశ। ఇది వృషభ లక్షణం। ఈ వృషభానికి నాలుగు కొమ్ములు ఉంటాయి, మూడు పాదాలు ఉంటాయి, రెండు శిరస్సులు ఉంటాయి, ఏడు చేతులు ఉంటాయి, అంటే శబ్ద వృషభము, వేద వృషభము, మహావేద పురుషుడు। నాలుగు శృంగములు అంటే పర పశ్యంతి మధ్యమ వైఖరి అని, భక్తుల అంజనులను చూడండి, పరమాత్మకు పుష్పాంజలి సమర్పిస్తున్నట్టుగా ఉన్నాయి। స్వామికి భక్తితో అంజలి, తమ హృదయాంజలి, తమ మనస్సును అంజలి చేసి పరమాత్మకు అర్పిస్తూ ఉన్నారు, అంటే
పద్మముల యొక్క కోరకములు అంట మొగ్గలు అన్నమాట. అంజలి రెండు చేతులు జోడిస్తే మొగ్గల్లాగా ఉంటాయి. ధర్మశాస్త్రం నమస్కారాన్ని ఒక చేతితో చేయకూడదు. ఏకహస్తేన యో దేవం అచ్యుతం ప్రణమేత్ హరిం తస్య దండః కరచ్ఛేదః. రథము యొక్క శోభను రథంపై ఉన్న కలశాన్ని శిఖరాన్ని ఛత్రాన్ని దర్శించుకోండి. మనకు రథ దర్శనాన్ని నాలుగు భాగాలుగా చెప్తారు. ఎలాగైతే దేవాలయంలో ప్రవేశించేవారు మొదలు ధ్వజస్తంభాన్ని, తరువాత గరుడాళ్ళువారును, ఆ తర్వాత ఆళ్ళువారులను, ఆ తర్వాత అమ్మవారిని, తరువాత స్వామిని సేవిస్తాం. దేవాలయానికి వెళ్ళేవారు ముందే నేరుగా స్వామి దగ్గరికి వెళ్ళి సేవించకూడదు అని శాస్త్రం. ధ్వజస్తంభాన్ని సేవించాలి, గరుడాళ్ళవారును సేవించాలి, ఆళ్ళవారులను, అమ్మవారిని, తర్వాత స్వామిని. అలాగే రథాన్ని దర్శించాలన్నా అశ్వానాం ప్రథమం తత్ర దర్శనం పరికీర్తితం పద్మపురాణం చెప్తుంది. మొదలు రథము యొక్క అశ్వాలను చూడాలి. తతశ్చ సారథిం పశ్యేత్, దాని తరువాత సారథిని చూడాలి. తతశ్చ రథచక్రాణి, సారథిని చూసిన తరువాత రథము యొక్క చక్రములను చూడాలి. తతః ధ్వజం పరిపశ్యేత్, దాని తరువాత రథము యొక్క ధ్వజమును చూడాలి. తతః రథస్థం కేశవం పశ్యేత్, ఐదవది రథంలో వేయించేసి ఉన్న పరమాత్మను చూడాలి. ఇది రథ ఉత్సవంలో రథ సేవలో పరమాత్మ వేయించేస్తున్న రథాన్ని దర్శించే విధానం. ఏదో వెళ్ళాం రథాన్ని చూచాం నమస్కారం చేశాం అని కాదు, దానికి ఒక క్రమం ఉంది. జీయరు స్వాములు, ద్రావిడామ్నాయ పండితులు, దివ్య ప్రబంధ విద్వాంసులు దివ్య ప్రబంధాన్ని అధ్యయనం చేస్తూ స్వామి ముందర నడుస్తున్నారు. అంగనామణులు చిత్ర విచిత్ర విన్యాసాలతో తమ ఉత్సాహాన్ని స్వామికి నివేదిస్తున్నారు, తమ సేవను స్వామికి నివేదిస్తున్నారు. ఇలా రథాన్ని చూడాలి అంటే మనకు విధానం ప్రకారం గుర్రములను చూడాలి, సారథిని చూడాలి, చక్రమును చూడాలి, ధ్వజమును చూడాలి, ఆ తరువాత రథంలో వేయించేసి ఉన్నటువంటి పరమాత్మను చూడాలి. అదే యుద్ధరంగంలో అయితే శత్రువు రథం వచ్చినప్పుడు మొదలు చూడవలసినది ధ్వజము. ఆ రథము ఏ ధ్వజముతో ఉంది, తరువాత చూడవలసినది సారథిని, తరువాత చూడవలసినటువంటిది గుర్రములను, ఆ తర్వాత చూడవలసినటువంటివి చక్రములను, దాని తర్వాత రథంలో ఉన్న రథికుణ్ణి చూడాలి అని శాస్త్రం. యుద్ధరంగంలో దర్శనానికి, స్వామి ఉత్సవంలో దర్శనానికి ఇంత తేడా ఉంది. ఎందుకంటే యుద్ధరంగంలో శత్రువును పరాజయం పాలు చెయ్యాలంటే, అతని మనసు మీద దెబ్బ కొట్టాలంటే, మానసికంగా బలహీనుణ్ణి చెయ్యాలంటే మొదలు ధ్వజాన్ని పడగొడతారు, దాని తర్వాత అశ్వములను పడగొడతారు, దాని తర్వాత సారథిని పడగొడతారు. ఈ మూడు పోతే రథికుడు బలహీనుడవుతాడు, తనకు తానుగా వెనుదిరిగిపోతాడు. కానినాడు రథికుణ్ణి కొడతాడు. అందుకే మనకు మహాభారతంలో అర్జునుడు ఎందుకు గెలిచాడు,
అంటే చూడండి చక్రాలను మనం చెప్పున్నాం కదా అవి మన భాగ్య చక్రాలు అని సౌభాగ్య చక్రాలు అదృష్ట చక్రాలు ఇంకా చెప్పాలంటే జాతక చక్రాలు రథ చక్రాలు అంటే మన జాతక చక్రాలు రథ చక్రాలను దర్శిస్తే మన జాతకం కూడా మారిపోతుంది మన అదృష్టం మారిపోతుంది ప్రధానం చక్ర దర్శనం సర్వ సౌభాగ్య వర్ధనం అంటుంది పద్మపురాణం భక్తుల యొక్క సౌభాగ్యాన్ని భాగ్యాన్ని అదృష్టాన్ని పెంచేది రథ చక్రముల దర్శనం అందుకే మనకు పరమాత్మ చక్రాలను అప్పుడప్పుడు దర్శనమిస్తుంటాడు ఈ చక్రం పరమాత్మ చేతి చక్రము కావచ్చు మన జాతక చక్రము కావచ్చు అదిగో రథం ముందు కదులుతూ ఉంది మహావేగంతో కదులుతుంది ఆ గుర్రములు ఎంతెంత వేగంగా ముందుకు వెళ్తున్నాయో చూడండి భక్తుల మన్ననను మనకు ఒకేసారి రథాన్ని స్వామివారి ఆనంద నిలయ గోపురాన్ని ఆ పైన ఉన్నటువంటి దివ్యమైన భవ్యమైన ఆకాశాన్ని దానికి ఇరువైపులా ఉన్నటువంటి భక్తజన సందోహాన్ని మనం ఇన్నిటిని ఒకేసారి దర్శిస్తూ ఉన్నాం చెప్పుకున్నాం యుద్ధ రంగంలో యుద్ధ రంగంలోని దర్శించే విధానాన్ని మనం చెప్పుకున్నాం యుద్ధ రంగంలో రథికుణ్ణి బలహీనుణ్ణి చేయాలంటే యుద్ధం చేసే విధానాన్ని అనుసంధానం చేసుకున్నాం భారత మహాయుద్ధంలో అర్జునుడు ఎందుకు గెలిచాడు అంటే ఈ నాలుగు బలంగా ఉన్నాయి కాబట్టి అంటారు చమత్కారంగా మొదలు ధ్వజాన్ని కొట్టాలి కానీ అర్జున్ ధ్వజం మీద ఉన్నవాడు హనుమంతుడు వాయువేగ మనోవేగాలతో ఉన్న మహానుభావుడు అతన్ని ఎవరండి కొట్టగలవారు ధ్వజం సురక్షితం పోనీ అశ్వములు అందామా సాక్షాత్తు అగ్నిహోత్రులు ప్రసాదించిన అశ్వములు వాటిని ఏం చేయలేము సరే ఎందుకు ఈ బాధ సారథిని కొడదాము అనుకుంటే ఎవరు సారథి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీకృష్ణ పరమాత్మ ఆయన ఏం చేద్దాం ధ్వజమును చేయలేము అశ్వములను చేయలేము సారథిని చేయలేము రథమును కూడా ఏం చేయలేము అది అగ్నిహోత్రుడు ఇచ్చినటువంటిది అందుకే కృష్ణ పరమాత్మ సారథ్యంలో అర్జునుడు గెలిచాడు అంటాం వీటిని మన జీవిత సమన్వయం చేసుకోవటం నేర్చుకోండి ఆత్మానం రథినం విద్ధి ఎన్ని వందల మంది రథాన్ని లాగుతున్నారో దర్శించండి వందలు కాదు వేల మంది లాగుతున్నారు స్వామి రథానికి సేవకులు తక్కువ భక్తజన సందోహమంతా సేవకులే ఇలాంటి రథం ఈ బ్రహ్మాండాన్ని రథంగా చేసి ముందర పెట్టిన బ్రహ్మాండంలో ఉన్నటువంటి భక్తులందరూ లాగుతారు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు అఖిలాండకోటి బ్రహ్మాండములను రథముగా చేసుకొని విహరించగలిగిన నాడు విహరించదలుచుకుంటే అఖిలాండకోటి బ్రహ్మాండములలోని సకల జీవరాశులు లాగుతాయి ఆ సకల జీవరాశులకు రథ చక్రాలను దర్శించండి మనం చెప్పుకున్నాం అవి మన సౌభాగ్య చక్రాలు అదృష్ట చక్రాలు జాతక చక్రాలు అని రథ చక్రాలు దర్శిస్తే సౌభాగ్యం భాగ్యం ఉద్ధరించుతుందని చెప్పుకున్నాం
నాలుగు ద్వారాలకు నలుగురు ద్వారపాలకులు, ఎనిమిది ద్వారాలకు 16 మంది ద్వారపాలకులు. ఇది దాని విధానం. అలాగే ఈ వృత్తాంతాన్ని మన జీవితంలోకి సమన్వయం చేసుకుందాం. ఎలా? ఆత్మానం రథినం విద్ధి, శరీరం రథయేవచ, ఇంద్రియాణి హయాన్యాహు, మనఃప్రగ్రహ ఏవచ, బుద్ధింతు సారథిం విద్ధి అంటుంది ఉపనిషత్తు. అంటే రథంలో కూర్చునేది ఆత్మ, శరీరం రథం, బుద్ధి సారథి, మనస్సు పగ్గములు, ఇంద్రియములు అశ్వములు. అంటే ఇంద్రియములనేటువంటి అశ్వములను బుద్ధి చేతికి ఇస్తే, బుద్ధి అధీనంలో మన ఇంద్రియాలను ఉంచితే అశ్వములను చేతిలో ఉండాలి. అశ్వములు సారథి చేతిలో ఉండాలి అంటే మరి పగ్గాలు ఉండాలి. ఆ పగ్గాలు మనస్సు. మనస్సు అనే పగ్గాలను బుద్ధికి మనం అందించాలి. బుద్ధి చెప్పినట్టు మనస్సు విన్ననాడు ఆ రథం సరి అయిన దారిలో వెళుతుంది. అదే రథం చెప్పినట్టు మనస్సు చెప్పినట్టు బుద్ధి వెళ్ళిందనుకోండి, రథం దారి తప్పుతుంది. సారథి చేతిలోనే పగ్గాలు ఉండాలి, బుద్ధి చేతిలోనే మనస్సు ఉండాలి. అంటే జ్ఞాన మార్గంలో సంచరించాలి. కామ మార్గంలో, అర్ధ మార్గంలో సంచరించకూడదు. మనస్సు అర్ధకామాలను ఆకాంక్షిస్తుంది, బుద్ధి జ్ఞానాన్ని ఆకాంక్షిస్తుంది. అందుకే మనం బుద్ధిని సారథి అన్నాం కదా. ఆ సారథి చేతిలో మనస్సును పెట్టండి, పగ్గాలను పెట్టండి. ఇలా మనం చెప్పుకున్నప్పుడు, రథము అంటే మన శరీరం అన్నప్పుడు, ఒక్కసారి మొదటి వాక్యాన్ని గుర్తు చేసుకుందాం. రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మ న విద్యతి అని చెప్పుకున్నాం కదా. అంటే అర్థమేమిటండి? రథంలో ఉన్న స్వామిని చూస్తే పునర్జన్మ ఉండదు అంటే, రథమంటే శరీరం అని చెప్పుకున్నాం కదా. శరీరంలో ఉన్నటువంటి స్వామి ఎవరు? ఆత్మే కదా. అందులో ఉన్నటువంటి స్వామి ఎవరు? పరమాత్మే కదా. ఈ శరీరంలోని ఆత్మలోని అంతర్యామిగా ఉన్న పరమాత్మను చూడగలిగిన నాడు ఆత్మ సాక్షాత్కారాన్ని పొందాలి, అంతర్యామి సాక్షాత్కారాన్ని పొందాలి. ప్రతి జీవుడు అంతర్దృష్టి కలవాడు కావాలి. శరీరం బాగుందా, అవయవాలు బాగున్నాయా, అన్నీ సౌందర్యంగా ఉన్నాయా, అలంకారాలు బాగా చేసుకుంటున్నావా, చక్కని భోజనం పెడుతున్నావా, మంచి బలాన్ని చేకూరుస్తున్నావా, ఇవన్నీ చూసుకోవాలి, తప్పు కాదు. కానీ నీ మనస్సుకు బలం పెరగాలి, నీ బుద్ధికి బలం పెరగాలి. ఆత్మకు భోజనం పెడుతున్నావా? శరీరానికి పక్వాన్నాలు పెడుతున్నావు సంతోషం, మరి ఆత్మకే పక్వాన్నం పెడుతున్నావయ్యా? ఆత్మకు పక్వాన్నం పరమాత్మ జ్ఞాన సామ్రాజ్యం. పరమాత్మ జ్ఞానమే ఆత్మకు భోజనం. పరమాత్మ స్వరూప సాక్షాత్కారం ఆత్మకు భోజనం. మరి ఆత్మకు భోజనం పెట్టు, ఆత్మకు అలంకారం చెయ్యి. ఏమిటండి ఆత్మకు ఆభరణాలు? శరీరమే కదా ఆత్మకు ఆభరణాలు. శరీరము ఆత్మకు ఆభరణాలు అయినప్పుడు శరీరంలో వచ్చేటువంటి వికారములే ఆత్మకు ఆభరణాలు. బద్ధేనాంజలిన నతేన శిరస గాత్రై సర్వమోద్గమై కంఠేన స్వరగద్గదేన నయనేన ఉద్గీర్ణ బాష్పాంబున అంటారు కులశేఖరులు. చేతులకు అలంకారం అంజలి అంటే జోడించుట, శిరస్సుకు అలంకారం పరమాత్మ ముందు ఉంచుట, శరీరానికి అవయవాలకు అలంకారం పులకింతలు,
కంఠానికి అలంకారం భక్తి పారవశ్యంతో గద్గద స్వరము నేత్రములకు అలంకారము ఆనంద బాష్పాలు ఈ వికారాన్ని ఈ సంరంభాన్ని ఈ ఉత్సాహాన్ని ఈ ఆనందాన్ని ఈ భావ శబలతను మన శరీరంలో చూపిడితే ఇదంతా ఆత్మకు అలంకారం పరమాత్మ స్వస్వరూప జ్ఞానాన్ని భావన చేస్తే ఆత్మకు భోజనం పరమాత్మ స్వస్వరూపాన్ని దివ్య మంగళ విగ్రహాన్ని మనకు పురాణాలు ఎలా వర్ణించాయో ఆ రీతిలో స్వామి యొక్క అద్భుతమైనటువంటి సౌందర్యాన్ని దివ్య మంగళ విగ్రహాన్ని ధ్యానం చేస్తే కదా పరమాత్మ రూపమే జీవాత్మకు భోజనం జీవాత్మ భక్తి పరమాత్మకు భోజనం వేదం చెప్తుంది అహమన్నం 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 మనము పరమాత్మ దగ్గరికి వెళ్ళి స్వామితో అయ్యా అహమన్నం 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 స్వామి నేను నీకు భోగ్యమును అంటే నేనే నీ భోజనాన్ని నేను నీకు భోజనాన్ని నేను నీకు భోజనాన్ని నేను నీకు భోజనాన్ని ఆర్తి తపన తహతహ ఇవి ఉండాలి ఇవి ఉన్ననాడు పరమాత్మ అహమన్నాదః 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 అంటాడు అంటే నేను భోక్తను నేను భోక్తను నేను భోక్తను జీవాత్మను పరమాత్మ అనుభవిస్తాడు ఆనందము పరమాత్మది అనుభవం పరమాత్మది పరమాత్మ ఎంత అనుభవిస్తే జీవాత్మకు అంత సాఫల్యం ఎందుకంటే ఆనందం మనదే పరమాత్మది అనుభవం మనదే పరమాత్మది అన్నానికి ఆనందం ఉంటుందా